ఉగాది శుభాకాంక్షలు నీకు కూడా మన్మధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నా చేత్తో స్వయంగా తయారు చేసిన ఉగాది పచ్చడి తినిపిస్తాను, ఎలా ఉందో చెప్పు. సూపర్ గా చేసావు. థ్యాంక్ యూ. ఏంటి చెప్పు, ఇంకా కబుర్లు ఏంటి, ఎప్పుడు వచ్చావు, ఇయర్స్ నుంచి ఎన్ని రోజులు ఉంటావు, అసలు ఈ సడన్ సర్ప్రైజ్ ఏంటి? సర్ప్రైజ్ కాదు, ఒకటి కాదు రెండు కాదు, చాలా పెళ్లి బాధ్యతలు నా మీద పెట్టారు. మా అన్నయ్య కూతురు నీలిమ పెళ్లి, మా మామయ్య కూతురు మేఘన పెళ్లి, ఇంకా బంధువుల్లో ఇద్దరు ముగ్గురు పెళ్లిళ్ళు ఉన్నాయి, అందుకని సెలవు పెట్టి రావాల్సి వచ్చింది. అయితే చాలా రోజులు ఉంటావు. అవును, సొంత వాళ్ళ పెళ్లి కదా, ఉండక తప్పదు. అందులోని పెళ్లి పట్టు చీరల బాధ్యత మొత్తం నా మీదే పెట్టారు. ఓ, నీకు బాగా తెలుసు అని చెప్పి నేరుగా మీ ఇంటికి వచ్చేసా. ఇంటికి పెళ్లి పట్టు చీరలు ఎక్కడ బాగుంటాయి? నువ్వు హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. ఇంతకు ముందులాగా 100 షాపులు తిరగాల్సిన పని లేదు. చక్కగా పెళ్లికి కావాల్సిన పట్టు చీరలన్నీ కళాంజలిలో దొరుకుతున్నాయి. తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడికి వెళ్ళి చక్కగా మనకు కావాల్సిన పట్టు చీరలన్నీ సెలెక్ట్ చేస్తున్నాం. సరే పద, కళాంజలిలో పట్టు చీరలు పట్టుపడదాం. పద నా ఫ్రెండ్ సుష్మిత అండి నుంచి వచ్చింది. నా కజిన్ మ్యారేజ్ కోసం వచ్చింది అండి. సో తనకి పెళ్లికి పట్టు చీరలు కావాలి. అయితే బాగా సెలెక్ట్ చేస్తారు. దిస్ ఇస్ ద కంజీవరం సారీ మ్యామ్. దిస్ ఇస్ వెరీ ట్రెడిషనల్ బోటాస్. వన్ ఇస్ రుద్రాక్ష అండ్ వన్ ఇస్ హంస. ఓకే, దిస్ ఇస్ ద బ్లౌజ్ పీస్. దిస్ ఇస్ ద బ్లౌజ్ పీస్. చాలా బాగుంది, సూపర్ ఉంటుంది. బోర్డర్ కూడా చాలా బాగుంది, ముద్దగా వచ్చేసి మళ్ళీ పైన నెమళ్ళు అవి వచ్చాయి. సో చాలా ఆల్ ఓవర్ గా ఆల్ ఓవర్ ఇస్ దేర్ మ్యామ్. వీవింగ్ ఇస్ ఆల్ ఓవర్. ఆల్ ఓవర్ ఇస్ ఓకే. దిస్ ఇస్ ద వన్. చీర మొత్తం వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద వన్. సో ఇది ఎంత ప్రైస్ అండి? 55,000. ఓకే. This is another saree, ma'am. Contrast border. Okay. And small booties on the top. ఇది కూడా హంసలేనా? ఇది కూడా హంసలే. మా బార్డర్ లోని హంసలు ఉన్నాయండి. పైన చిన్న బూట వచ్చింది మీకు. పైన జిబిల్ కలర్ బార్డర్ లోనే హంసలు వచ్చాయి మేడం. ఓకే, సెల్ఫీ. ఓకే. సో ఇక్కడ ఆరెంజ్, ఆరెంజ్ పింక్, పింక్ కాంబినేషన్స్. అసలు వెరీ ట్రెడిషనల్. దిస్ ఈస్ అలవర్ సారీ మ్యామ్. దిస్ ఈస్ ఆల్ ఓవర్ బార్డర్స్ హంసలు ఉన్నాయి. కిందేమో కొండ ఒకటి బార్డర్. ఇందులో ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ అది ఉన్నాయి. ఎలిఫెంట్స్ అయ్యి రోజ్ నెమల్స్ నెమల్ కోటి కూడా జింకలు. ఓకే, దిస్ ఈస్ టాప్ పింక్ విత్ స్మాల్ బార్డర్ బూటీస్. సో ఆరెంజ్ పింక్ ప్లస్ పర్పుల్ గ్రీన్ నెమ్మది మధ్యలో గ్రీన్ బాగుంది, చాలా బాగుంది. దిస్ ఈస్ ద బ్లౌజ్ ప్లెయిన్ విత్ బార్డర్. ఓకే, దీని కాస్ట్ ఎంతండి? 32,000. చాలా బాగుంది, చాలా కూడా కంచి పట్టే కదా. ఇది కంచి పట్టేనమ్మా. ఇంకోసారి చూద్దామా సుమిత. దిస్ ఈస్ ద పల్లు మా పల్లు. దిస్ ఈస్ ద పల్లు.
ఓకే యు సీ ఆల్ ఓవర్ దిస్ డిజైన్ ఇస్ ఆల్ ఓవర్ ఇస్ దేర్ విత్ పీకాక్స్ దిస్ ఇస్ ద బ్లౌజ్ ఓవెన్ బ్లౌజ్ ఓ దిస్ ఇస్ ద ఓవెన్ బ్లౌజ్ విత్ ఆరెంజ్ ఓకే పల్లూస్ లైక్ దిస్ దిస్ ఇస్ ఇస్ అ మ్యాంగో సో అక్కడంతా హెవీ డిజైన్ వచ్చింది కాబట్టి పల్లూ కొంచెం సింపుల్ గా మొత్తం కంప్లీట్ గోల్డ్ ఇచ్చారు కాబట్టి బాగుంది బాగుందండి రాణి గారు చాలా చాలా బాగుంది సుష్మిత అసలు రాణి పింక్ అనేది నలుగురిలో ఉన్న బాగా స్పెషల్ గా కనిపిస్తుంది సో దట్ గోల్డ్ కాంబినేషన్ ఇంకా చాలా సన్న అంటే చిన్న డిజైన్ ఉంది కదా చాలా అట్రాక్టివ్ గా ఉంది ఈ పళ్ళు అయితే ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఇక్కడ ట్రయాంగిల్ అనేది చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇక్కడ ప్లేన్ మళ్ళీ ఇక్కడ ఇలా డిజైన్ మళ్ళీ రాణి గారు పెద్ద బోర్డర్స్ కొంచెం అందరూ పెద్ద బోర్డర్స్ అడుగుతున్నారు దీని కాస్ట్ దీని బ్లౌజ్ చూడలేదు మనం బ్లౌజ్ జకార్డ్ ఇచ్చాడు హలో జకార్డ్ ఇచ్చి మీకు బ్లౌజ్ ఇచ్చాడు సింపుల్ గా ఉంది సో చాలా బాగుంది చాలా రిచ్గా సూపర్ గా ఉంది మీరు ఇప్పుడు చూసిన చీరలన్నమో మేము స్టాండ్ మీద చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు మా కొలీగ్ యు సీ అండ్ యు లైక్ ఇట్ స్పెషాలిటీ ఏంటి ఓకే హౌ దే ఆర్ దెన్ ఫ్రమ్ యు గాట్ ఇట్ యు విల్ టెల్ ఎవ్రీథింగ్ గోల్డ్ వచ్చేసి 6 గ్రామ్ గోల్డ్ ఉంటుంది దీంట్లో మన ప్లే వచ్చేసి వీవింగ్ వచ్చి 4 ప్లే బాడీ వస్తుంది 2 ప్లే 2 ప్లే 4 ప్లే వస్తుంది బాడీ వచ్చి 6 ప్లే వస్తుందండి పళ్ళు కూడా మంచి థిక్నెస్ గా వస్తుందండి బాగా వెరీ థిక్ వచ్చి రియల్ గా కనిపిస్తుంది మంచి పళ్ళు విత్ మీనా అంటే దీంట్లో చిన్న గ్రీన్ కలర్ గ్రీన్ మీనా ఇస్తారండి మంచి హంస కడ్డి బార్డర్ సారీ ఆల్ ఓవర్ లో చెక్స్ స్మాల్ చెక్స్ ఒక చెక్స్ లో వచ్చేసి మనకు రుద్రాక్ష వస్తుంది ఇంకో చెక్స్ లో వచ్చి హంస వస్తుంది హంస అండి అయితే మేడం బ్లౌజ్ చూడండి మేడం ఇది ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది అంటే బ్లౌజ్ ఆల్ ఓవర్ ప్లేన్ కాకుండా చిన్న చిన్న సర్కిల్స్ బోటా డాట్స్ ఫుల్ జరీతోని బార్డర్ అదే మన హంస అది వచ్చి ఇంకో సారీ చూద్దాం వచ్చింది నెక్స్ట్ సారీ మేడం మనకు లైట్ వెయిట్ కంచిపట్టులో ఇది ఫ్యాన్సీ డిజైనర్ వేర్ దీని బార్డర్ కంప్లీట్ చేంజ్ అండి బార్డర్ లో కింద మనకు ఇది యాలీ డిజైన్ అండి ఇది వచ్చేది యాలీ ఇప్పుడు ఇది ఓల్డ్ కానీ ఇప్పుడు చాలా ట్రెండ్ దీంట్లో కూడా జెరీ వచ్చేది ప్యూర్ జెరీ అండి మనకు చిన్న స్మాల్ పర్పుల్ బార్డర్ ఇచ్చేసి 2 బార్డర్స్ ఒకటి కడ్డి బార్డర్ ఇచ్చారు మళ్ళీ ఇంకోటి లాంగ్ లో విత్ పీకాక్ పింక్ అండ్ గ్రీన్ మధ్యలో వచ్చి సెల్ఫ్ జకాట్ ఆరెంజ్ కలర్ ఆరెంజిష్ పింక్ బాగా సాఫ్ట్ గా వస్తుంది పై వచ్చేసి మనకు ప్లెయిన్ పింక్ రుద్రాక్ష హంస బోర్డర్ స్మాల్ పైన దాంట్లో కూడా మనకు హంస బోర్డర్ ఈ కాంబినేషన్ వేరుగా ఉంది కాంబినేషన్ పర్పులిష్ పింక్ అండ్ పర్పుల్ టూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీని పళ్ళు పళ్ళు కూడా రిచ్ పళ్ళు అండి వేరే డిజైన్ లేకుండా కలర్ జెరీ ముద్దగా జెరీ వచ్చేసి ముద్దగా నిండుగా కనబడుతుంది దీని బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి కంప్లీట్ ప్లెయిన్ అండి ప్లెయిన్ పర్పుల్ మనకు స్లీవ్స్ కి ఏదైనా వాడచ్చు రెండు బాగుంది లైట్ వెయిట్ గా ఉంటుంది నర్సింహులు గారు ఈ సారీ చాలా బాగుంది ఇంకో సారీ చూద్దామా చూద్దాం మేడం ఇంకా బాగుంది కదా చాలా బాగుంది నర్సింహులు గారు ఇది రాణి పింక్ అంటే రాణి పింక్ కొంచెం లైట్ కలర్ అంటే మొత్తం ఫుల్ జెరీ బార్డర్ ఫుల్ జెరీ కొంచెం కలర్ కూడా నియాన్ కలర్ లో ట్రెండ్ బాగుంటుంది కాంబినేషన్ వచ్చి మంచి గోల్డ్ బార్డర్ ఫుల్ టిష్యూ